ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో క్రైస్తవులకు హిందువులకు ముస్లింలకు భారతీయ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ మధ్య కాలంలో స్త్రీల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు మనమందరం కళ్ళారో చూస్తూనే ఉన్నాం. దీనికి ఒక మతం ప్రాతిపదిక కాదు, ప్రతి మతంలో కూడా భయంకరమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. మిగిలిన మతాల గురించి మాట్లాడడానికి ముందు క్రైస్తవ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నామన్న పేరుతో పరిశుద్ధాత్ముడు నాతో చెబుతున్నాడు అన్న వంకతో, ప్రభువే ఇదంతా చేయమంటున్నాడు అని చెబుతూ సంఘానికి వస్తున్నటువంటి ఆడబిడ్డల్ని మభ్యపెడుతూ పరిశుద్ధ గ్రంథంలో లేని విషయాలను నమ్మబలుకుతూ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు కొంతమంది దైవజనులు. దయచేసి గమనించండి, వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్ చేయకండి, అది జ్ఞానం కలిగిన వారు చేయాల్సిన పని కాదు. కడప పట్టణంలో ఒక పాస్టర్ గారి గురించి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో వచ్చిన కథనాలను చూసాం. పేరు మోసిన దైవజనుడుగా ప్రజల మధ్యన గుర్తింపు కలిగినటువంటి మరొక పాస్టర్ అనేక మంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడాన్ని రాజమండ్రి పట్టణంలో చూసాం. భయంకరమైనటువంటి స్పీకర్లుగా పిలువబడుతూ సమాజంలో చలామణి అవుతూ దేవుని పేరు చెప్పి నేను సేవకుడినే అని చెబుతూ ఆడపిల్లల్ని పాడు చేసినటువంటి సేవకుల గురించి హైదరాబాద్ పట్టణంలో విన్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే భారతదేశ వ్యాప్తంగా మనకు తెలిసిన సంఘటనలు కొన్ని, తెలియనివి అనేకం ఉన్నాయి. ఈ మాటలన్నీ నేను మీతో ఎందుకు చెప్తున్నాను అంటే, నిన్నటి రోజున తాడేపల్లి గూడెం నుంచి ఒక సహోదరి నా యూట్యూబ్ ఛానల్లో కొన్ని మెసేజ్లు పంపించారు. ఆమె నాతో చెప్పిన సాక్ష్యం, ఒకరోజు ట్రైన్లో వెళుతూ ఉంటే ఒక పాస్టర్ గారు ఆమెకు పరిచయమయ్యారట. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుని వాక్యాలను పంపిస్తూ ఉండేవారట. అతను చెబుతున్నటువంటి మాటలు విని, అతను చేస్తున్నటువంటి ప్రార్థనలను నమ్మి, నిజంగా ఇతడు పరిశుద్ధుడేమో అనుకొని ఆ తల్లి అతనితో ప్రార్థన చేయించుకునేదట. నిన్నటి రోజున ఆ పాస్టర్ గారు నేను మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను అని చెప్పి ఆ తల్లికి ఫోన్ చేశారట. సరే, దేవుని వాక్యం చెప్పే దైవజెండే కదా, ఇంటికొచ్చి ప్రార్థన చేస్తే తప్పేముంది, తన ప్రార్థన ద్వారానన్నా నా కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయేమోనని భావించినటువంటి ఆ సహోదరి ఈ మేక వన్నె పులిని, ఈ గొర్రె చర్మం కప్పుకున్న తోడేల్ని ఇంటికి రమ్మని పిలిచిందట. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా ఆ ఇంట్లోనే ఉన్నారట. కొంతసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఏదో పని మీద బయటకు వెళితే ఈ వ్యక్తి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకోబోయాడట. వెంటనే ఆ తల్లి ప్రతిఘటించిందట. అప్పుడు అతను అన్నాడట, పరిశుద్ధాత్ముడు నాతో చెబుతున్నాడు, అపోస్తులుడైనటువంటి పౌలు పవిత్రమైన ముద్దు పెట్టుకోమన్నాడు సంఘంలో, కాబట్టి నేను ముద్దు పెట్టుకుంటే నీ సమస్యలన్నీ పోయి నా శక్తులన్నీ నీకు వస్తాయని బలవంతం చేయడానికి ప్రయత్నించాడట. ఆ తల్లి ఎదురు తిరిగింది, వాడికి బుద్ధి చెప్పి ఇంట్లో నుంచి తరిమేసింది. ఈ సంఘటన జరిగిన తర్వాత మానసికంగా కృంగిపోయినటువంటి ఆ సహోదరి ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక, బయట ఎవరికీ చెప్పుకోలేక, ఒకవేళ ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే పాస్టర్లందరూ ఇలాగే ఉన్నారు, ఇక నువ్వు ప్రార్థనా మందిరాలకు వెళ్ళొద్దు, దేవుని వాక్యం వినడానికి వీల్లేదు అని చెప్పి దేవునికి తనను ఎక్కడ దూరం చేస్తారు అన్న భయంతో జరిగినటువంటి ఆ సంఘటనలన్నీ పోసగుచ్చినట్లుగా నా యూట్యూబ్ ఛానల్లో మెసేజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, చేసినప్పుడు చాలామంది నన్ను అడిగారు, ఏ ఆధారాలతో నువ్వు మాట్లాడుతున్నావు, ఒకవేళ క్రైస్తవుల విరోధులు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కావాలనే పాస్టర్ల మీద బురద జల్లాలని, సేవకుల మీద బురద జల్లాలని అలా మాట్లాడుండొచ్చు కదా, మీరు ఎలా నమ్ముతారు, మీరు మాట్లాడేటప్పుడు ఏ ఆధారం ఉంది, మీరు మాట్లాడడానికి ఏ సాక్ష్యం ఉంది మీ దగ్గర అని మాట్లాడారు. అయితే గుర్తుపెట్టుకోండి, సాక్ష్యం లేకుండా ఆధారం లేకుండా మాట్లాడడానికి నేను అన్యుణ్ణి కాదు, క్రీస్తు విరోధిని కాదు,
క్రైస్తవుణ్ణి క్రీస్తు సేవకుణ్ణి. నేను తల్లితో ఒకటే మాట చెప్పాను, నువ్వు నాతో చెప్పినటువంటి ఆ మెసేజ్లు కానీ మీరు నాకు పంపించినటువంటి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. క్రైస్తవ సంఘంలో కూడా ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు అన్న విషయం క్రైస్తవ్యానికి తెలియాలి. ఏ మనం మాట్లాడట్లేదా? నిన్న గాక మొన్న మధురపట్నంలో 45 రోజుల పాటు నీ ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తే నీ ఇంటికి అరిష్టం తొలగి నువ్వు బాగుపడతావని చెప్పి ఒక వ్యక్తిని తన భార్యతో శారీరకంగా నన్ను కల్పించమని అడిగిన మాంత్రికుడు గురించి మాట్లాడలేదా? నిన్న గాక మొన్న సూర్యాపేట పట్నంలో పేరు మోసినటువంటి ఒక స్వామీజీ 43 మంది స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకొని నాతో శారీరకంగా కలిస్తే శక్తులు మీకొస్తాయి అని చెప్పి వాళ్ళని మోసగించి వేల కోట్లు సంపాదించాడు అన్న విషయం, విదేశాల్లో కూడా అతనికి భక్తులు ఉన్నారు, అనేక దేశాల్లో అతన్ని ఫాలోవర్స్ ఉన్నారు అని మీడియాలో వచ్చిన కథనాలు మనం చదవలేదా? పక్క రాష్ట్రాల్లో డేరా బాబా గురించి మనం వెళ్ళలేదా? అనేక మంది స్వామీజీల గురించి వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం ఖండించలేదా, గద్దించలేదా, ఇది తప్పు అని చెప్పలేదా? మరి అలాంటప్పుడు ఇతరులు చేస్తున్నటువంటి తప్పులను ఖండించేటప్పుడు, ఇతర మతాల్లో స్వామీజీలు బాబాలు చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపిస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులో జరుగుతున్నటువంటి తప్పులను ఎందుకు దాచిపెట్టాలి? మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు, మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎప్పుడు కూడా తప్పు చేయమని చెప్పలేదు, తప్పును ప్రోత్సహించడు, తప్పు జరిగితే ఊరుకోడు. కానీ ఆయన పేరు చెప్పి అనేక మంది ఈరోజు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు సంఘంలో ఉన్నారు కనుక ఆధారాలతో ఈ విషయాన్ని బయటపెట్టబోతున్నారు. నా దృష్టిలో తప్పు చేసిన వాడు ఎవడైనా ఒకటే, వాడు క్రైస్తవ సేవకుడైనా, హిందూ స్వామీజీ అయినా, ముస్లిం మౌలానా అయినా, అతను ఎవరైనా సరే ఒక్కటే, యథార్థాన్ని యథార్థంగా ఒప్పుకోలేనప్పుడు క్రైస్తవ జీవితం జీవించడం వృధాయే. ఒకవేళ క్రైస్తవ సంఘానికి సేవకులకి దీనివల్ల చెడ్డ పేరు వస్తుందేమో అని మీలో ఎవరైనా అనుకుంటే, మరి లోపల జరుగుతున్నటువంటి ఈ విషయాల్ని కప్పిపుచ్చమని సంఘం మనతో సంఘంతో ప్రభువు చెప్పారా? వాక్యం మనకు అదేనా నేర్పించింది? యథార్థత లేనప్పుడు, నీతి లేనప్పుడు, పవిత్రత లేనప్పుడు దేవుని వాక్యాన్ని కామవంచన కోసం ఉపయోగించుకుంటున్నటువంటి మేక ఉన్న పిల్లల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి తీరాలి. తప్పనిసరిగా ఈ విషయం ప్రజలందరికీ తెలియాలి. కాబట్టి నేను ఆ తల్లి చెప్పాను, మీరు అదే పాస్టర్ గారితో మాట్లాడి అసలు ఏం జరిగిందో పూర్తి వీడియో ఆడియో రూపంలో నాకు పంపించండి, సాక్ష్యం నా దగ్గర ఉన్నప్పుడు ఈ విషయాన్ని నేను ప్రజల మధ్యకి తీసుకొని వెళ్తాను అని. ఆ తల్లి, నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగడానికి వీల్లేదు, ఇలాంటి గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల వల్ల సంఘానికి వస్తున్న ఏ ఆడబిడ్డ జీవితం పాడు కాకూడదు, నేను సాక్ష్యాన్ని పంపిస్తున్నాను అని చెప్పి ఆడియో రికార్డ్ ఆ పాస్టర్తో మాట్లా, పాస్టర్ అనొద్దు అని, ఆ అబద్ధ ప్రవక్తతో, ఆ అబద్ధ సేవకుడితో, ఆ అపవాది సంబంధితో మాట్లాడిన ఆడియోని నాకు పంపించారు. దయచేసి ఈ ఆడియో కాల్లో మాట్లాడుతున్నటువంటి ఆ పాస్టర్ లాజరస్ తాడేపల్లిగూడలో, నేను ప్రవక్తని అని చెప్పుకుంటున్నటువంటి, పాస్టర్ని అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి, అనేక మంది ఆడపిల్లల మీద అలాగే అఘాయిత్యాలు చేశానని నేను మొహమాటంగా చెప్తున్నాడు. ఈ వీడియో విన్న తర్వాత క్రైస్తవ సంఘం తప్పనిసరిగా దీని గురించి స్పందించండి. దయచేసి ఆ తల్లికి ఆ పాస్టర్కి మధ్య జరిగిన సంభాషణ ఒకసారి వినండి. హలో, ట్రైన్ లో ఉన్నారండి. ఓకేనండి, మాట్లాడచ్చండి. ఇప్పుడు మాట్లాడు, నేను హైదరాబాద్ వెళ్తున్నాను. వరంగల్ దాటేసాం, వరంగల్ దాటింది జనగాం అని, కాజీపేట జనగాం దాటాము, ట్రైన్ లో ఉన్నాము. సరే చెప్పు ఏంటి? అదే మామూలుగా చేశాను అంతేండి. ఏం ఎక్కడ ఉన్నారని చెప్పేసి. అది నిజంగానే నిన్న చెప్పారు కదా మీరు, దేవుడు నా కోసం చెప్పారు అని. నిజంగా అన్ని నిజమేనండి, మా ఆయన గారి కోసం మంచిది కాదు, నా ఆత్మలు ఉన్నాయని. ఆయనకు వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయండి, అది కూడా ప్రతి నా కోసం ప్రతిదీ చెప్పారండి. చేపట్టి నడిపిస్తారు. ఇప్పుడు కూడా సికింద్రాబాద్ వెళ్తున్నానంటే నాకు అంతే కాదు,
పొద్దున మేము విజయవాడలో ఉన్నాం, విజయవాడలో ఉంటే నువ్వు సికింద్రాబాద్ వెళ్ళాలని చెప్పి ఈ ట్రైన్ ఎక్కిస్తారు గోల్కొండ ఎక్స్ప్రెస్. అదే నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నా కూడా దేవుడే చెప్పారన్నారు కదా అదేనా? మరి మీరు విజయవాడలో ఉండగా నాకు మెసేజ్ చేయమన్నారు అన్నారు అది కూడా. మరి నువ్వు ఎందుకు అనుమానం వస్తుంది, డౌట్ ఎందుకు వస్తుంది దిగర బాబా? దిగర దిగర నువ్వు గతకాల జ్ఞాపకం చేసుకోవడం వల్ల నీకు అనుమానం అవిశ్వాసం వస్తుందంట, డౌట్లు వస్తున్నాయంట. నువ్వు కలిసిపో, దేవుని మీద విశ్వాసం. అదే మరి అలా అన్నారు కదా, మరి పవిత్రమైన ముద్దు పెట్టుకోని అని చెప్పేసి నన్ను ముద్దు పెట్టుకున్నారు. అది ఏంటండి? నువ్వు వాట్సాప్ లో పంపించారు కదా బైబిల్లో మొదటి కొరింథి చివరి అధ్యాయంలో, రెండు కొరింథి చివరి అధ్యాయంలో మొదటి టెస్టులో అలా పెట్టుకోవచ్చండి. ఇంకా హలో అలాగే లోకాస వార్త ఉన్న వచనాలు ఇవన్నీ పంపించా కదా, అది దేవుడు దేవుడే చేయించాడు. అలాగా మరి పరమ గీతాల్లో కూడా చూపించారు కదా, రెండో అధ్యాయం చదివించారు కదా నాకు. అది కూడా చెప్పారు ఎలీసా రెండు రోజుల గ్రంథంలో నాలుగో ఆరో అందులో అవి కూడా పంపించారు. అవన్నీ నిజమే, ప్రభు అలా చేయించారు. ఏమంటే అప్పుడు అదే ఇలా పట్టుకుని ఇలా ముద్దు పెడితేనే అది మీకున్న సత్తులు వస్తాయని చెప్పేసి అన్నారు మీరు. అది నాకు వస్తాయి అన్నారు కదా, నాలోకి వస్తాయి అన్నారు, ఒక అమ్మాయికి చేసిన అన్నారు కదా మీరు అత్తలీలో. అవును అది రీకార బాబా షిడి గారు, దీర బాబా షిడి గారు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, రీకార బాబా షిడి గారు, దీర బాబా రీకార బాబా షిడి గారు. అవన్నీ సత్యము, అది ప్రవక్త, అది ప్రవక్త. మమ్మల్ని దేవుడు ప్రాఫెట్ గా ప్రవక్త ఏర్పరచుకున్నారు కాబట్టి అది దేవుడే జరిగిస్తారు, సర్వశక్తి గల దేవుడు అది. అమ్మాయి సన్నగా ఉన్నదన్నారు కదా, మీరు అలా పట్టుకుని అలా ముద్దు పెట్టుకున్నాక అమ్మాయి మామూలుగా అయిపోయింది అండి మీరు అన్నారు కదా, నిజమేనా? ఆమెకు వచ్చిన శోధనలో బలహీనతల్లో దేవుడు అటు అంటు పెట్టుకుని ఉందన్నమాట, దేవుళ్ళో ఉన్నదన్నమాట. కళ్ళు తిరిగి పడిపోయినా ఆమె చచ్చికెళ్ళడం మానలేదంట. దేవుడు దేవుడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది. దేవుడి గురించి చెప్పేది ఏంటంటే దేవుడు ఏం చేయమని చెప్తున్నారో అది నువ్వు చేస్తే తప్పకుండా నువ్వు దేవుడు చెప్పి జరుగుతుంది. మనుషులు లోకరీతిగా మనుషుల ప్రకారంగా ఇదేంటి ఇలా చేస్తే జరిగిపోతా అని ఆలోచిస్తే అంటే ఇలా కూడా మీరు నేను ఎక్కడా వినలేదండి, అంటే ఇలా ముద్దు పెట్టుకోవడం ఇలా పట్టుకోవడం ఇలా నేను 10 సంవత్సరాలుగా దేవుని నమ్ముకున్నాను కానీ ఇలా ఎవరు చెప్పలేదు, అందుకని డౌట్ వచ్చి అడిగాను ఏమనుకోకండి. అది ప్రభువే అలా చేయించారు, అది ప్రభు సన్నిధిలో కనిపెట్టి కావాలి ప్రార్థించి నాకు బయలుపరిచినైనా సేవకులు వచనాలు పంపించారు ఇవన్నీ నాకు అర్థం అవట్లేదు అని అర్థమైంది ఇప్పుడు చెప్తున్నాను. ప్రార్థన చేస్తానండి. మరి ఆ అమ్మాయి బాగా అయిపోయింది అన్నారు, ఆ అమ్మాయి పేరేంటండి ఎక్కడండి? బాగా అయిపోవటం అంటే ఆమెకు బలహీన సమయంలో కష్టకాల సమయంలో ఆమెకు దేవుని అంత విశ్వాసం, దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండాలి, దేవుణ్ణి హత్తుకుని ఉండాలి అన్నటువంటి ఒక ఆ కాంక్ష అది దేవుడు కలగజేశారు. హత్తుకుని ఉండడం అంటే దేవుడు ప్రార్థన చేయడం అంతే కానీ ఇలా పాస్ట్ని ముద్దు పెట్టుకుని ఇలా హత్తు చేసుకుని ఇలాగా దేవుడు ఎందుకు చెప్తారండి, అది నిజమేనా? దేవుడు అన్ని చేస్తారు, సర్వశక్తిమంతుడు కాదని అనట్లేదు కానీ పాస్టర్ ఇలా చేయడం ఇలా పట్టుకోవడం ముద్దు పెట్టుకుంటే నోట్లో నుంచి అది శక్తులన్నీ వాళ్ళకి ఆత్మశక్తి మనకు మీకు వస్తుంది అని చెప్పడం నేను ఎక్కడ వినలేదండి, అంత అసలు చూడలేదు. అంతేకాదు బైబిల్లో ఉన్నాయి ప్రూఫ్స్ కూడా పంపించాము, అది దేవుని స్పిరిట్ గా నువ్వు స్పిరిచువల్ గా ఇంకా అందుకే గంటలు గంటలు దేవుడి సన్నిధిలో ఉండి నీటి పనులు వంట పనులు అన్ని అయిపోయిన తర్వాత నువ్వు గంటలు గంటలు అలాగే దేవుడి సన్నిధిలో ఉండి కనిపెట్టుకమ్మా, దేవుడిని చుట్టూ ఉన్నట్టుగా ఆయన మహిమ దర్శనం నీకు వస్తుంది. శ్రీకర బాబా శ్రీకర దేవుడే నీతో ఉంటారు, ఇంకా చెప్పి చెప్పింది అదే దేవుడే ప్రతిదీ మీకు దేవుడే చెప్తారు కదండి. కొన్ని చెప్తారు అన్ని చెప్పరు, కొన్ని ఏం చెప్తారు అంటే కొన్ని చెప్పకుండా అన్ని చేసేయని చెప్తారు మీతో. కొన్ని నాతో చెప్తారు, కొన్ని ఏమో చెప్పరు. అలాగే చంటి తండ్రి తన చంటి పిల్లలని చిన్నపిల్లని చెయ్యటికి నడిపించినట్లుగా ఆ చిన్న బిడ్డని భోజనం మీద వేసుకున్నా సాంకర వేసుకున్నా తీసుకుపోతారు చూసారు, చిన్న బిడ్డని తల్లి అయినా తండ్రినా అలాగే సందర్భంలో దేవుడు నన్ను అలా తీసుకుపోతారు. మరి ఆ అమ్మాయిని అలా పట్టుకుని ముద్దు పెట్టుకున్నప్పుడు అమ్మాయి ఏమనలేదా మిమ్మల్ని? అమ్మా అవన్నీ విశ్వాసానికి సంబంధించినవి, నువ్వు లోకరీతిగా ఆలోచిస్తున్నావు మనిషి మైండ్ తో.
అది దేవుని అందలి స్పిరిచువల్ స్పిరిచువల్ తో ఆ అదేలేండి అమ్మాయి అలా ఆలోచించి ఏమనలేదా అంటున్నానండి అంతే నేను మిమ్మల్ని ఏమనట్లేదండి నువ్వు వినమ్మా దేవుడికి స్తోత్ర ఆ వారు నమ్మారు నమ్మారు కాబట్టి అలాగే చేశారు సరే విను నమ్మే చేతివే కాదు దేవుడే చేపిస్తారు అలాగా ఉండికర బాబు షిటికర బాబు నువ్వు నిన్న అలాగే దేవుడు చెప్పినట్లే చేశావు అది నువ్వు అంతా నువ్వు చేసింది కాదు దేవుడు ఎందుకు అనుకున్నా ప్రతి ఒక్కరు దేవుడు కంట్రోల్ ఉన్నారు దేవుడే అలాగే చూపిస్తారు ఇదంతా ఇది నిజం తీకర బాబు షిటికర మాకు తెలిసి ఇదంతా రీకర బాబు మీరు కళ్ళల్లోకి వస్తే అప్పుడు శక్తి కూడా వస్తుందా ఇది చూడమంటున్నారు కదా మీరు కంట్లో చూడు ఇలాగా ఎంత నేను చెప్తాను దేవుడు నాకు బోధిస్తారన్నారు కదా అది మీ కంట్లో చూస్తే చెప్తారా దేవుడు చెప్తారా మీకు మరి ఏంటనుకున్నారు ఇవన్నీ బాబా ఇదండి బైబిల్లో నిబంధన మందస్సు అనే ఉంటుంది నిబంధన మందస్సు మీద రెండు కెరూబులు ఉంటాయి ఆ కెరూబులు ఒకవైపు ఇలాగా ఒకదాని వైపు ఒకటి అలా కెరూబులు చూసుకుంటూ ఉంటాయి మధ్యలో దేవుడు దిగి వచ్చేవారు అది నిబంధన మందస్సు తెలుసు కదా పేపర్ ఇంగ్లీష్ ఏమంటారు ఆర్ కాఫ్ టెస్టమెంట్ అది అంటే అది పాత నిబంధన కదండి ఇప్పుడు కూడా అలాగే చేయాలా పాత నిబంధన అంటే పాత నిబంధనలో దేవుడు ఉన్నాడు మరి కొత్త నిబంధనలో దేవుడు ఉన్నాడు అంటే పాత నిబంధన దేవుడు కొట్టేదమే ఏంటి అంటే అలానే కాదండి అంటే నేను ఎప్పుడు చూడలేదు ఎవరి దగ్గర అసలు మేము మేము పెళ్లి పెంతకోస్తుకే వెళ్ళేవాళ్ళము ఇప్పుడు అయితే వేరే చర్చకు వెళ్తున్నాను కానీ చూడలేదండి అందుకని అడుగుతున్నాను అంతే ఏమనుకోకండి బైబిల్లో ఎన్నో సంగతులు ఉన్నాయి అవి అందరికీ బయలుపరచబడలేదు అది అందరి ద్వారా జరగట్లేదు బైబిల్లో ఉన్నవన్నీ అందరూ జరగట్లేదు ఇప్పుడు యేసుప్రభు శిష్యుల్ని విని మాటలు యేసుప్రభు శిష్యుల్ని మొదట్లో చెప్పులు వేసుకోకుండా వెళ్ళమన్నారు సేవకి చెప్పులు వేసుకోకుండా వెళ్ళమన్నారు అది అప్పుడు అయితే ఇప్పుడు నేను చెప్పులు వేసుకుంటున్నా నేను కానీ కొంతమంది జీవిత కాలం అంతా చెప్పులు కూడా వేసుకోకుండా సేవ చేసేవాళ్ళు ఉన్నారు నేను ఎక్కడ చూడలేదంటే అది నువ్వు అలాగంట అన్నీ అంటావు నిజంగా చెప్పులు వేసుకోకుండా ఎండలో ఎక్కడికైనా రోడ్డు మీద రాళ్లల్లో ముళ్ళపోతల్లో అయినా చెప్పులు లేకుండా నడిచే సేవకులు ఉన్నారు భూమి మీద చెప్పులు లేకుండా నువ్వు నా ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఏంటంటే నేను ఎక్కడా వినలేదండి అంటే అదనమాట బైబిల్లో కొన్ని సంగతులు అందరిలోనూ నెరవేరవు కానీ ఖచ్చితంగా ఏ ఒక్కరిలో నెరవేరుతాయి అర్థమైందా బైబిల్ సంగతులు అందరిలోనూ నెరవేరకపోయినా ఏ ఒక్కరిలోనైనా నెరవేరుతాయి ఖచ్చితంగా ఇది రీకర బాబా ఒక అతను పాస్టర్ గారు బైబిల్లో ఒక మాట ఉంటది విశ్రాంతి దినమున లోక వార్తలు చెప్పుకోకూడదని ఉంటది ఎస్ఏ 58లో ఎస్ఏ 58లో విశ్రాంతి దినమున లోక వార్తలు చెప్పుకోకూడదని ఆ మాట అతను ఎలా ఫాలో అవుతుందంటే ఆదివారం నాడు పేపర్ చదవడంట ఎందుకంటే లోక వార్తలు దీనివల్ల ఆ వాక్యాన్ని అది పట్టుకుని అతను ఆదివారం అసలు పేపరే చదవడంట ఇదేంటంటే పేపర్ లోక జ్ఞానం అంటే లోకంలో ఏం జరుగుతున్నాయి అందులో రాస్తారు కదండి రాజకీయంగా కానీ ప్రపంచ యుద్ధాలు యుద్ధం జరుగుతున్నాయి రాయి అది చదవద్దు అంటారా నువ్వు దీన్ని ఎక్కడ వినలేదని అంటావేమో అలాగా బైబిల్ సంగతులు కొన్ని అందరిలో నెరవేరకపోయినా ఏ ఒక్కరిలో నెరవేరుతాయి అనమాట అలాగా కొన్ని విషయాలు ఆ మా ద్వారా దేవుడు జరిగిస్తున్నారు కనుక నువ్వు చేయొచ్చు కేవలం విశ్వాసంతో స్పిరిచువల్ మైండ్ తో నువ్వు ఇవి విని నమ్మి గ్రహించుకో దేవుడి సంగతి ప్రార్థన చేయి నీకు ఎవరు కావాల్సి ఇందులో ఏమైనా క్లారిటీ కావాలితే ప్రభు నాకు ఇంకా బయలుపరిచినైనా ఇది ఎరుగని అని ప్రార్థన చేయి దేవుడు తప్పకుండా బయలుపరుస్తారు ఓకేనా అలాగే దేవుడిని తోడుకున్నారు ఇది మాత్రం ప్రభు జరిగించారు రీ కరాబాబా రీ కరాబాబా చిడి కరాబాబు భయపడకు ఆందోళన చెందకు అది నీ మేలు కొడితే ప్రభు చేయించారు అలాగా ఓకేనా అలాగే ఉంటాను సోదరం సోదరం దిగ్గాంధ్ర స్వైట్ రీ కరాబాబు షిడి కరా రీ కరాబాబు షిడి కరాబా దీర్వి